హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, 18వ లోక్సభ ఎన్నికలు అనంతరము కొలువు తీరిన నరేంద్ర మోదీ ప్రభుత్వము కీలక శాఖలన్నీ భారతీయ జనతా పార్టీ వద్దే ఉంచుకొని రాజ్నాథ్, అమిత్ షా, నిర్మల, జయశంకర్లకు పాత పదవులే ఉంచారు. 12 మందికి యథాతథంగా జేపీ నడ్డాకు వైద్య ఆరోగ్య శాఖ, కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖ, రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయానం, మరో 3 తెలుగు మంత్రులకు సహాయ హోదా కల్పించారు. బండి సంజయ్కు హోంశాఖ సహాయ మంత్రి, పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్లు, శ్రీనివాస వర్మకు ఉక్కు భారీ పరిశ్రమలు, శాఖల కేటాయింపులు పూర్తి అయ్యాయి. ఇక మంత్రుల శాఖలు చూసినట్టయితే ఇక్కడ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి, సిబ్బంది వ్యవహారాల శాఖ, ప్రజా సమస్యలు, పింఛన్లు, అణు ఇంధనం, అంతరిక్షం, ముఖ్యమైన అన్ని విధాన అంశాలు మంత్రులకు కేటాయించని ఇతర మంత్రిత్వ శాఖలన్నీ నరేంద్ర మోదీ వద్దే ఉన్నాయి. రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్, హోంశాఖ సహకార శాఖ మంత్రిగా అమిత్ షా, రహదారి రవాణా జాతీయ రహదారులకు నితిన్ గడ్కరీ, వైద్య ఆరోగ్యము కుటుంబ సంక్షేమ శాఖ, ఎరువుల రసాయనాల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, జేపీ నడ్డా, వ్యవసాయం రైతు సంక్షేమం గ్రామీణాభివృద్ధి మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్, ఆర్థికం కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖకు సుబ్రహ్మణ్య జయశంకర్, విద్యుత్ పట్టణాభివృద్ధి గృహ నిర్మాణానికి మనోహర్ లాల్ ఖట్టర్, ఉక్కు భారీ పరిశ్రమలకు HD కుమారస్వామి, వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు జీతన్ రామ్ మాంఝీ, పంచాయతీరాజు మత్స్య పాడి పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ లలన్ సింగ్, నౌకాశ్రయాలు నౌకాయానం జల రవాణాకు సర్బానంద సోనోవాల్, సామాజిక న్యాయం సాధికారతకు వీరేంద్ర కుమార్, పౌర విమానయానానికి మంత్రి కింజారపు రామ్మోహన్ రాయుడు, వినియోగదారుల వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణీ పునరుత్పాదక ఇంధనం ప్రహ్లాద్ వెంకట జోషి, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జ్యువల్ ఓరం, జౌళి శాఖ గిరిరాజ్ సింగ్, రైల్వే సమాచార ప్రసార ఎలక్ట్రానిక్స్ IT శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కమ్యూనికేషన్లు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి టెలికాం శాఖ జ్యోతిరాదిత్య సింధియా, భూపేంద్ర యాదవ్ పర్యావరణం అటవీ వాతావరణ మార్పులు, పర్యాటకం సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మహిళా శిశు సంక్షేమం అన్నపూర్ణాదేవి, పార్లమెంటరీ మైనార్టీ వ్యవహారాలు కిరణ్ రిజిజు, పెట్రోలియం సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కార్మిక ఉపాధి యువజన క్రీడలకు మన్సుఖ్ మాండవీయ, బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, ఆహార శుద్ధి పరిశ్రమలకు చిరాగ్ పాస్వాన్, జలశక్తి మంత్రి CR పాటిల్, సహాయ మంత్రులు స్వతంత్ర హోదా కలిగిన వారు, గణాంకాలు కార్యక్రమాల అమలు ప్రణాళిక స్వతంత్ర సాంస్కృతి సహాయ మంత్రి రాజీవ్ ఇంద్రజిత్, శాస్త్ర సాంకేతికం భూ విజ్ఞానం స్వతంత్రం ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది శిక్షణ వ్యవహారాలు అణు ఇంధనం అంతరిక్షం సహాయ మంత్రి జితేంద్ర సింగ్, న్యాయశాఖ స్వతంత్రం పార్లమెంటు వ్యవహారాలు సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, ఆయుష్ స్వతంత్ర వైద్య ఆరోగ్యం సహాయ మంత్రి ప్రతాప్ రావు గణపతిరావు జాదవ్, నైపుణ్యాభివృద్ధి స్వతంత్ర విద్య సహాయ మంత్రిగా జయంత్ చౌదరి, ఇక సహాయ మంత్రులుగా వాణిజ్య పరిశ్రమల సహాయ మంత్రి జితిన్ ప్రసాద్, ఇంధనం పునరుత్పాదక విద్యుత్కు సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, సహకార శాఖ సహాయ మంత్రి కిషన్ పాల్, సామాజిక న్యాయం సాధికారతకు సహాయ మంత్రి రామ్దాస్ అఠవాలే, వ్యవసాయం రైతు సంక్షేమానికి సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమం ఎరువులు రసాయనాలు సహాయ మంత్రి అనుప్రియ పటేల్, జలశక్తి రైల్వే
సహాయ మంత్రి వి సోమన్న, గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్లు సహాయ మంత్రి పెమ్మాని చంద్రశేఖర్, మత్స్య పాడి పశుసంవర్ధక శాఖ పంచాయతీరాజ్ సహాయ మంత్రి ఎస్పి సింగ్ బఘేల్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కార్మిక ఉపాధి సహాయ మంత్రి శోభ కరంద్లాజే, పర్యావరణం అటవీ వాతావరణం మార్పులు విదేశాంగ వ్యవహారాలు కీర్తివర్ధన్ సింగ్, వినియోగదారుల వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణీ సామాజిక న్యాయం సాధికారతకు బిఎల్ వర్మ, పోర్టులు నౌకాయానం జల రవాణా సహాయ మంత్రి శంతను ఠాకూర్, పెట్రోలియం సహజ వాయువు పర్యాటకం సహాయ మంత్రి సురేష్ గోపి, సమాచార ప్రసారం పార్లమెంటరీ వ్యవహారాలు సహాయ మంత్రి ఎల్ మురుగన్, రహదారి రవాణా జాతీయ రహదారులు సహాయ మంత్రి అజన్ టాండా, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి కమలేష్ పాస్వాన్, వ్యవసాయం రైతు సంక్షేమం సహాయ మంత్రి భగీరథ్ చౌదరి, బొగ్గు గనులు సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, రక్షణ సహాయ మంత్రి సంజయ్ సేత్, ఆహార శుద్ధి పరిశ్రమలు రైల్వే సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిటు, గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే, యువజన వ్యవహారాలు క్రీడల సహాయ మంత్రి రక్షా నిఖల్ ఖడ్సే, విద్య ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సహాయ మంత్రి సుఖాంత మజుందార్, మహిళ శిశు సంక్షేమ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్, గృహ నిర్మాణం పట్టణాభివృద్ధి సహాయ మంత్రి టోకన్ సాహు, జలశక్తి సహాయ మంత్రి రాజభూషణ్ చౌదరి, భారీ పరిశ్రమలు ఉక్కు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, కార్పొరేట్ వ్యవహారాలు రహదారి రవాణా జాతీయ రహదారులు సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా, వినియోగదారుల వ్యవహారాలు ఆహారం ప్రజా పంపిణీ సహాయ మంత్రి నిముబెన్ జయంతిబాయ్ బాంబనియా, సహకారం పౌర విమానయానం సహాయ మంత్రి మురళీధర్ మొహల్, మైనార్టీ వ్యవహారాలు పాడి మత్స్య పశుసంవర్ధకం జార్జ్ కురియన్, విదేశీ వ్యవహారాలు జౌళి శాఖ సహాయ మంత్రి ఫబిత్ర మార్గరేటా. 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు సంబంధించి జూలై 10 పోలింగ్ అంటూ ఎన్నికల కమిషను ప్రక్రియ పూర్తి చేసిన సార్వత్రిక ఎన్నికలు ప్రక్రియ పూర్తి చేసిన 4 వ్యవధిలోనే మరొకసారి ఎన్నికల నిర్వహణకు కేంద్రం ఎన్నికల సంఘం సిద్ధమైంది. మొత్తం 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జూలై 10 ఉప ఎన్నికలు నిర్వహించనుంది. సోమవారం ప్రకటించింది. ఎమ్మెల్యేల రాజీనామాలు, ప్రజాప్రతినిధులు మృతి కారణంగా ఉప ఎన్నికలు అనివారమయ్యాయి. జూలై 15 ఈ ప్రక్రియ పూర్తి చేయాలని. దీంట్లో రూపౌలి బీహార్, రాయ్గంజ్ రాణాగంజ్ రాణాఘాట్ దక్షిణ్, బాగద మాణిక్తల పశ్చిమ బెంగాల్, విక్రవాండి తమిళనాడు, అమర్వాడ మధ్యప్రదేశ్, బద్రీనాథ్ మంగళూరు ఉత్తరాఖండ్, జలంధర్ వెస్ట్ పంజాబ్, దెహరా హమీర్పూర్ నాలాగఢ్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలయ్యేది జూన్ 14, నామినేషన్లకు చివరి తేదీ జూన్ 21, నామినేషన్ల పరిశీలన జూన్ 24, నామినేషన్ల ఉపసంహరణ జూన్ 26, పోలింగ్ తేదీ జూలై 10, ఓట్ల లెక్కింపు జూలై 13 నిర్వహిస్తారు. సిక్కిం సీఎంగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రమాణ స్వీకారం చేశారు. హిమాలయాల రాష్ట్రంలో సిక్కింలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్, 56 వ్యక్తి, వరుసగా 2వ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గ్యాంగ్టక్లోని ఫల్జోర్ స్టేడియంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరో 12 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. సిక్కింలో మొత్తం 32 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల్లో ఎస్కేఎం వాటిలో ఏకంగా 31 సీట్లు గెలుచుకోవడం ద్వారా ప్రభంజనం సృష్టించింది. సీఎంగా 2వ బాధ్యతలు చేపట్టిన తమాంగ్కు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మరో 3 పేదలకు ఇల్లు పంపిణీ చేయాలని కేంద్ర కేబినెట్ తొలి సమావేశంలో నిర్ణయించారు. పీఎం కిసాన్ నిధుల విడుదలపైన ప్రధాని తొలి సంతకం చేశారు. వరుసగా 3వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధుల విడుదలపైన తొలి సంతకం చేశారు. ఆదివారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లోనూ పదవి ప్రమాణ స్వీకారం చేసిన ఆయన సోమవారం సౌత్ బ్లాక్లో అడుగుపెట్టారు. ఆయనకు ప్రధానమంత్రి కార్యాలయం సిబ్బంది వరుసగా నిలబడి స్వాగతం పలికారు. వారందరికీ నమస్కరిస్తూ తన కార్యాలయంలోకి వెళ్ళి మోదీ బాధ్యతలు స్వీకరించారు. వెంటనే పీఎం కిసాన్ 17వ వాయిదా చెల్లింపు దసరం పైన సంతకం చేశారు. దీనివల్ల 9.3 రైతులకు 20,000 మేర ఆర్థిక ప్రయోజనం అనేది కలగనుంది.
మలావి ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సైనిక విమానం అదృశ్యమైంది. ఈ రాజధాని లిలోంగ్వేలో నుంచి బయలుదేరిన ఈ విమానం సుమారు 45 నిమిషాల అనంతరం 370 కిలోమీటర్ల దూరంలో జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సింది. అయితే ఎంతసేపైనా ఉపాధ్యక్షుడు విమాన జాడ తెలియలేదు. సౌర తుఫాన్ క్లిక్ మనిపించిన ఆదిత్య L1. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 వ్యోమనౌకలో 2 రిమోట్ సెన్సింగ్ పరికరాలు ఇటీవల ఒక సౌర తుఫాన్ను తన కెమెరాలో బంధించాయి. సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ సూట్ విజిబుల్ ఎమిషన్ లైన్ కరోన్గ్రాఫ్ VELC ఈ ఘనత సాధించాయి. మే నెలలో సౌర తుఫాన్ల కారణంగా వెలువడ్డ XM తరగతి జ్వాలలు ఇందులో కనిపించాయి. AR-13664 అనే క్రియాశీల ప్రాంతంలో ఈ పరిణామం జరిగింది. దీనివల్ల భూ అయస్కాంత తుఫాన్లు తలెత్తాయి. ఆదిత్య L1ను ఇస్రో గత ఏడాది సెప్టెంబర్లో ప్రయోగించింది. ఆ వ్యోమనౌక రోదశిలో 120 రోజులు ప్రయాణించింది. ఈ ఏడాది జనవరి 6న Lagrange Point 1 L1 అనే స్థానానికి చేరుకుంటుంది. అది భూమికి 1,500,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. గర్భిణీలో కుంగుబాటుకు ముందే పసిగట్టే ఒక యాప్ని సృష్టించారు పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. 3 నెలల గర్భంతో ఉన్న మహిళను సర్వే చేసి పరిశోధకులు కుంగుబాటుకు సంబంధించిన కొన్ని ముప్పు అంశాలను గుర్తించారు. అందులో నిద్ర నాణ్యత, ఆహార భద్రత లేకపోవడం వంటివి ఉన్నాయి. మొత్తం 944 మంది మహిళల నుంచి వివరాలు సేకరించారు. సౌర కుటుంబం 20 లక్షల సంవత్సరాల క్రితం దట్టమైన ధూళిమేఘం గుండా పయనించి ఉంటుందని, దానివల్ల భూమిని అతి శీతల వాతావరణం ఆవహించి ఉంటుందని అమెరికన్ పరిశోధకులు భావిస్తున్నారు. అప్పటి నుంచి 12,000 సంవత్సరాల క్రితం వరకు కూడా భూమి తరచు హిమయోగాల్లోకి జారిపోతూ వచ్చిందని, సౌర కుటుంబం చుట్టూ హీలియోప్సియర్ బుడగలాగా ఆవరించి ఉందని ఈ పరిశోధనలో తేలింది. ఆధార్ KYC ధృవీకరణ ఉంటే చెక్ అవసరం లేదని EPFO వెల్లడించింది. రైతులకు ఆవిష్కరణ ఫలాలు అందాలని, వ్యవసాయ పట్టభద్రులపైన గురుతర బాధ్యత ఉందని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 6వ స్నాతకోత్సవంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ CP రాధాకృష్ణన్ బంగారు పతకాలు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్ర కేంద్ర సహకార బ్యాంకు టెస్కాబ్ తాత్కాలిక అధ్యక్షుడిగా మార్నేని రవీందర్రావు, ఉపాధ్యక్షుడిగా కొత్త కుర్మ సత్తయ్యలు నియమితులయ్యారు. IIT అబుదాబి ప్రాంగణంలో బీటెక్ కోర్సులు JEE అడ్వాన్స్ ర్యాంకర్లకు 20 సీట్లు కేటాయించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో రాజధాని అబుదాబిలో IIT ఢిల్లీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రాంగణంలో JEE అడ్వాన్స్ ర్యాంకులతో ఈ ఏడాది బీటెక్లో ప్రవేశాలు కల్పించనున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో IIT ఢిల్లీ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. IIT మద్రాసులో క్రీడా కోట. కొత్త విద్యా సంవత్సరం నుంచి IIT మద్రాసులో క్రీడా కోట కింద ఒక్కో బ్రాంచ్లో 2 BTech సీట్లు కేటాయించనున్నారు. IIT NIT IIIT ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో బీటెక్ సీట్ల భర్తీకి జోసా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి అతిథులుగా ఢిల్లీ విచ్చేసిన పలు దేశాల అగ్రనేతలు సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో విడివిడిగా సమావేశమయ్యారు. వీరిలో చూసినట్టయితే నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మైజ్జు, మారిషస్ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ జగన్నాథ్, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆఫీఫ్ రాష్ట్రపతి భవన్కు వచ్చిన వారిలో ఉన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా మెరుగుపరుచుకోవాలని వీరు అభిప్రాయపడ్డారు. ఐరోపా పార్లమెంట్ ఎన్నికల్లో అతివాద మితవాదుల హవా జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీతో వారిదే పైచేయిగా నిలిచింది. అక్కడ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీ తమ ఓట్ల శాతాన్ని 16.5% పెంచుకుంది. ఇక రెజనెన్స్ పార్టీకి గట్టిగెదురు దెబ్బ తలిగి ఓట్ల శాతం 14.8 నుంచి 15.2 మధ్యనే ఉంది. ఇక విపక్ష ఫార్నైట్ పార్టీ నేషనల్ ర్యాలీ 31% నుంచి 32 వరకు ఓట్లను తమ ఖాతాలో వేసి ఫ్రాన్స్ పార్లమెంటు రద్దు చేయాలని ముందస్తు ఎన్నికలతో మెక్రాన్ నిర్ణయం తీసుకున్నారు. భారత్కు తిరిగి రానున్న పురాతన విగ్రహం దాదాపు 500 ఏళ్ల క్రితం నాటి ఒక సాధువు పురాతన కాంస్య విగ్రహాన్ని
తిరిగి భారత్కు అప్పగించేందుకు యూకేలోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అంగీకరించింది. తమిళనాడులో ఓ ఆలయం నుంచి చోరీకి గురైనట్లు భావిస్తున్న సదర్ విగ్రహం 1967 ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిధిలో మ్యూజియం ఒక వేలంలో కొనుగోలు చేసింది. 16వ శతాబ్దానికి చెందిన ఆ విగ్రహం సెయింట్ తిరుమన్కై అల్వార్ దాన్ని తిరిగి తమకు అప్పగించాలని యూకేలో భారత హై కమిషనర్ ప్రతినిధులు ఇటీవల కోరడంతో సదర్ మ్యూజియం నిర్వాహకులు సానుకూలంగా స్పందించారు. బ్రిక్స్లో నూతన దేశాల చేరికను స్వాగతించిన భారత్ బ్రిక్స్ కూటమిలో పూర్తిస్థాయి సభ్యదేశాలుగా ఈజిప్టు, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇథియోపియాలు చేరికను స్వాగతిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అంటే బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. దీంట్లో ఇథియోపియా, ఈజిప్టు, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ ఈ కొత్తగా చేరే దేశాలు. దీంతో రష్యాలోని నిజ్నీ నోవ్ గొరోడు వేదికగా సోమవారం బ్రిక్స్ విదేశాంగ మంత్రుల భేటీ జరిగింది. ఈ సమావేశానికి ఈజిప్టు, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇథియోపియాల ప్రతినిధులు తొలిసారిగా హాజరయ్యారు. భారత బృందానికి సీనియర్ దౌత్యవేత్త దమ్ము రవి ప్రాతినిధ్యం వహించాడు. బాలీవుడ్ నటి నూర్ మలాబిక దాస్ 31 సంవత్సరాల వయసులో తన ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకుంది. గతేడాది కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన ది ట్రయల్ వెబ్ సిరీస్లో నూర్ కీలక పాత్ర పోషించింది. కాకినాడలో కోరమండల్ నానో ఎరువుల ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభమైంది. దీన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శంకర సుబ్రహ్మణ్యం ఈ ప్లాంటును లాంఛనంగా ప్రారంభించారు. నానో ఎరువులతో వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని ఈ సంస్థ పేర్కొంది. ఈ ప్లాంట్లో ఏటా 1 కోటి సీసాల నానో ఎరువు ఉత్పత్తి చేయవచ్చు. నానో డయా అమ్మోనియం ఫాస్ఫేట్ డిఏపి నానో యూరియాలతో పలు రకాల నానో ఎరువులను ఉత్పత్తి చేసే అవకాశం ఇక్కడ ఉంది. అయితే నానో ఎరువులను ఐఐటి బాంబే సహకారంతో కోరమండల్ అభివృద్ధి చేసింది. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు 8 జూన్ 2024 అనారోగ్య సమస్యలతో మరణించారు. ఇతను 1936 నవంబర్ 16 జన్మించారు. 2016 పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వము. ఇది సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా పరిగణిస్తాం మనము. దీంట్లో ఇతను సాహిత్య సేవకు, పత్రికా రంగంలో చేసిన సేవకు, మీడియా సేవకు పద్మభూషణ్ అవార్డు అనేది కేటాయించారు. ఫిలింఫేర్ అవార్డ్స్, సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ను, అదేవిధంగా నంది అవార్డ్స్ను, నేషనల్ ఫిల్మ్ అవార్డును కూడా తెలుగు సినిమా సొంతం చేసుకుంది. నిర్మాణం వహించినది. నరేంద్ర మోడీ 3వ సారి ప్రధానమంత్రిగా 9 జూన్ 2024 ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తంగా 71 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ఇండియా గవర్నమెంట్లో. సబ్ లెఫ్టినెంట్ అనామిక బి రాజీవ్ గోల్డెన్ వింగ్స్ అవార్డును తీసుకుంది. నావల్ ఎయిర్ స్టేషన్ తమిళనాడు అరక్కోణం నుంచి. ఈమె ఇండియా ఫస్ట్ ఉమెన్ హెలికాప్టర్ పైలట్గా ఈ అవార్డును సొంతం చేసుకున్న ఇగా స్వైటెక్ ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ పతాకాన్ని గెలుచుకుంది 8 జూన్ 2024. ఈమె ఇటలీకి చెందిన జాస్మిన్ పొలానీ ఈమెను ఫైనల్లో ఓడించి ఈ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను, మహిళల సింగిల్స్ను గెలుచుకుంది. స్వైటెక్ 4th ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్షిప్ టైటిల్ కావడం ఇది గమనార్హం. గతంలో ఈ టైటిల్ను 2020 గెలిచింది. ప్రపంచ సముద్ర దినోత్సవం వరల్డ్ ఓషన్ డే ప్రతి సంవత్సరం మనము 8వ తేదీన జరుపుకుంటాము. ఈ ఏడాది థీమ్ చూస్తే అవేకన్ న్యూ డెప్త్. వరల్డ్ ఓషన్ డే 2024 యొక్క థీమ్ అవేకన్ న్యూ డెప్త్. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. నగాల్ 77వ ర్యాంకు, భారత టెన్నిస్ అగ్రశ్రేణి
సింగిల్స్ ఆటగాడు సుమిత్ నాగల్కు పారిస్ ఒలింపిక్స్ బెర్త్ దాదాపు ఖాయమైంది. కెరీర్లో అత్యుత్తమంగా 77 ర్యాంకు సాధించిన అతను ఒలింపిక్స్లో ఆడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. సోమవారం విడుదలైన ఏటీపీ ర్యాంకింగ్స్లో నగాల్ 18 స్థానాలను ఎగబాకి 77 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. జాతీయ ఎయిర్గన్ పిస్టల్ ఛాంపియన్షిప్లో తెలంగాణ అక్క చెల్లెలు సత్తా చాటారు. గోవాలో జరిగిన ఈ పోటీల్లో అండర్ 14 రైఫిల్ పీసీపీ విభాగంలో అక్క సొనాలిసా బుక్యా పసిడి గెలిచింది. అండర్ 12 పిస్టల్ ఛాంపియన్ విభాగంలో మొనాలిసా బుక్యా బంగారు పథకాన్ని సొంతం చేసుకుంది. షూటింగ్పై ఇష్టంతో ఈ అక్క చెల్లెలు ఆటలో నిలకడగా రాణిస్తున్నారు. ఇవి జూన్ 11, 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వేడుకుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.